జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ డిబిఆర్సీ ఆధ్వర్యంలో దర్శి కస్తూర్బా బాలికల విద్యాలయంలో బాలికా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి, ఎస్ఐ చంద్రశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీత, కేజీబీవీ ప్రిన్సిపాల్ అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలికా విద్యా ప్రాధాన్యత గురించి, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. అలాగే ముళ్ళమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, డిబిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, కన్వీనర్ నాగమణి, కార్యకర్త యాకోబు, మహిళా సంరక్షణ కార్యదర్శి శాంతిప్రియ, మహిళా కానిస్టేబుళ్లు భువనేశ్వరి, పార్వతి, కరుణాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు అనుకుని ఆ సంవత్సరం నుంచి, అంటే 2008 జనవరి 24 దగ్గర నుంచి ప్రతి సంవత్సరము దాన్ని డిక్లేర్ చేసి ప్రతి సంవత్సరం ఇది జరుపుతూ ఉందన్నమాట. ఈ ఎందుకు అంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే, ఎక్కువగా ఎక్కడ చూసినా ఏంటంటే వ్యత్యాసము మగపిల్లలకి ఆడపిల్లలకి ఇంట్లో, అంటే ఆడపిల్లల్ని అయితే కొంచెము తక్కువ చూపు చూస్తారు అన్న, అంటే ప్రేమ చూపిస్తారు. ఏదైనా మగవాళ్ళు అనేసరికి వంశ వారసుడు అని, లేకపోతే అత్తనే అని, పిల్లలు ఏంటి కొంతవరకు చదివించేసి పెళ్లి చేసేద్దాం అన్న తీరులో తల్లిదండ్రులు, అలా సమాజంలో అలాగా పూర్వం నుంచి ఆ పద్ధతులు నాటుకుపోయామన్న. అలాంటివి అన్నిటి, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు మధ్య వ్యత్యాసాన్ని, ఏంటి దీని ఉద్దేశ్యం, బాలికా దినోత్సవం స్పెషల్ గా ఎందుకు జరపవలసి వచ్చింది అనేది చూసినట్లయితే, ఇన్ఈక్వాలిటీస్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, అసమానతల నుంచి రక్షణ కల్పించడాలి. ఏమి అసమానత, సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా చూడబడుతున్నారా, ఏ ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న వాళ్ళైనా, ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా ఈ విషయంలో యూనిటీ పాటిస్తున్నారనమాట. ఈ సమాజంలో ఆడపిల్లల పట్ల చాలా ఇన్ఈక్వాలిటీ అంటే అసమానత అనేది ఉంది. చాలా మంది ఏమైంది, ఆడపిల్లలు ఆడపిల్లలా ఉండు అనే మాట అరణ్యం అనిపించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ, అందరూ అంటారు కదా. అంటే ఎట్లా ఉండాలి, అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలంటే కొన్ని హక్కులు నిర్ణయించారనమాట. ఆడపిల్ల బలమైన ఆహారం తినకూడదు, చదువుకోకూడదు, అట్లాగే ఏ పురుషులు ఇంట్లో తండ్రి కానీ అన్నదమ్ములు కానీ భర్త కానీ తర్వాత కొడుకులు కానీ ఎలా చెబితే అలా వినాలి, వాళ్ళకి సమాన అవకాశాలు ఏమి ఉండకూడదు, చదువుకోకూడదు. తర్వాత భర్త చనిపోయిన స్త్రీలను చాలా హీనంగా చూస్తారు. తర్వాత ఇంకా భార్య కనుక చనిపోతే అబ్బాయికి వెంటనే పెళ్లి చేస్తారు, కానీ ఆ ఆడపిల్లకి మాత్రం అది ఎంత చిన్న వయసులో భర్త చనిపోయినా అలాంటివి ఏమీ ఉండదు. ఇలాంటి అనేక అసమానతలు స్త్రీ పట్ల ఉన్నాయన్నమాట. వాటన్నింటి నుంచి రక్షణ కల్పించడం కోసం, వాటన్నింటి నుంచి మనకి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ బాలికా దినోత్సవం అనేది జరగటం మొదలుపెట్టింది. చాలా పూర్వకాలంలో అయితే పురుషులు ఆడపిల్లని పుట్టగానే కొన్ని సమాజాలకి వెంటనే చంపేసేవాడు. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల మగపిల్ల ఆడని తెలుసుకుని ఆడపిల్ల అయితే చంపేసేవాళ్ళు. అట్లా చాలా కొత్త కూడా వచ్చేసింది అనమాట ఆడపిల్లలకి. అలాంటి భయంకరమైనటువంటి వివక్షతల పట్ల స్త్రీలు గురవుతున్నారు కాబట్టి అలాంటి వివక్షతల నుంచి తప్పించుకోవాలి అంటే, బాల్య వివాహాల నుంచి తప్పించుకోవాలి అంటే ముందు చేయాల్సిన పని ఏంటి, ప్రతి ఆడపిల్ల కూడా ఏం చేయాలి బాగా చదువుకోవాలి. బాగా చదువుకున్నప్పుడే మనకు ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు ఏమిటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎంతమంది ఎలా జాగృతిని పొందాలి, ఇంకా మన చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని ఎలా జాగృతిలోనికి తీసుకురావాలి అనే విషయం మనకు ఆడపిల్లలకు బాగా అర్థమవుతుంది అనమాట. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.